హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు పవన్ నవి 6 ఛానల్. సో ఆగస్ట్ 19 రక్షాబంధన్ సెలబ్రేషన్స్ అయిపోయాయి. నెక్స్ట్ డే 20 వచ్చి సౌమిక బర్త్డే అన్నమాట. సో దానికే అటెండ్ అవ్వడానికి వెళ్ళాము. హ్యాపీ బర్త్డే టు యూ సోమిలు. కదా గర్ల్స్కి, యాక్చువల్లీ ఐ మీన్ గర్ల్ కిడ్స్కి చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇలా డ్రెస్సెస్ కానీ రెడీ అవ్వడం కానీ, అలా చాలా క్యూట్గా ఉంటుంది. నాకు చాలా ఇష్టం అన్నమాట. సౌమిక యాక్చువల్లీ నానాకు వచ్చాయి అన్నమాట. వాళ్ళ బాండింగ్ చాలా బాగుంటుంది. అన్నయ్యకి సౌమిక అంటేనే ఎక్కువ ఇష్టం. ఆబ్వియస్లీ అది అందరికీ తెలిసినట్టుగానే ఫాదర్స్కి డాటర్స్ అంటే చాలా స్పెషల్ ఉంటుంది. సెలబ్రేషన్స్ అనేది సింపుల్ అయినా గ్రాండ్ అయినా మనకి మెమొరబుల్గా ఉండిపోయేది మనకు మ్యాటర్ అవుతుంది. అది చాలా ఇంపార్టెంట్, లైఫ్ టైం మెమొరబుల్గా ఎవ్రీ బర్త్డే సెలబ్రేషన్స్ అనేది ఉంటుంది.
బట్ మెమొరబుల్గా మిగిలించుకోవడమే మన చేతిలో ఉంటుందన్నమాట. హ్యాపీగా బర్త్డే సెలబ్రేషన్స్ బాగా జరిగాయన్నమాట. ఫ్యామిలీ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్ని అలా ఇన్వైట్ చేశారు. సో ఆఫ్టర్ కేక్ కట్టింగ్ స్మాల్ పార్టీ లాగా డిన్నర్ ప్రిపేర్ చేశారు. అజ్జి అండ్ తాత ఆర్ వెరీ క్లోజ్ టు సౌమిక. యాక్చువల్లీ తను పుట్టినప్పటి నుంచి వీళ్ళు నేబర్స్ అన్నమాట వాళ్ళకి. సో అజ్జి అయితే చాలా వరకు ఎక్కువ చూసుకున్నారు. సో దే ఆర్ స్పెషల్లీ ఇన్వైటెడ్. ఆల్ ఆర్ ఎంజాయింగ్ ద కేక్. ఆ ఒక్కరోజు ఆ ఒక్క ఈవినింగ్ పిల్లల కోసం చాలా స్పెషల్ ఉంటుంది. బర్త్డే పార్టీ అలా సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళే చాలా ఎంజాయ్ చేసేది. దాన్ని చూసినప్పుడే మనకి హ్యాపీనెస్ అవుతుంది. వాళ్ళు కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తారు, అదే చాలా బాగుంటుంది వాళ్ళకి. అన్నయ్యకి కేక్ తినిపించడానికి ఒక పక్కన వైఫ్ అలానే ఇంకో పక్కన కూతురు కాంపిటీషన్ చేస్తున్నారు. సో ఈ క్యాప్చర్ చాలా క్యూట్గా అనిపించింది నాకు, అందుకే తీసాను అన్నమాట. ఎంతైనా నా ఫేస్లో గ్లో రావడానికి నా హీరో వస్తేనే కదా. సో మా ఆయన ఎంట్రీ ఇచ్చారు. నెక్స్ట్ మేము అందరం కలిసి సోమికాకి గిఫ్ట్ చేశాము. బ్యాక్ టు బ్యాక్ సౌమికకి గిఫ్ట్స్ డబల్ ధమాక అయితే బాగా దొరికింది. సో నాకు తట్టింది అనమాట తనకి డ్రెస్ ఇస్తేనే బాగుంటుంది, అంటే నాకు నచ్చినట్టుగా ఇద్దామని నేను అనుకున్నాను. నాకు గర్ల్స్కి డ్రెస్ సెలెక్షన్ చేయడం కానీ డ్రెస్సింగ్ చేయడం మేకప్స్ చేయడం అలా ఇంట్రెస్ట్ చాలా ఉంటుంది. సో నాకు ఇంకా దానికంటే బెస్ట్ గిఫ్ట్స్ ఇంకేమనిపించలేదు. ఇంకా స్టడీ వైజ్ ప్రకారం థింక్ చేసి అదేదో బుక్స్ కిట్ కిట్ అండ్ డ్రాయింగ్ అలాంటివి ఇవ్వచ్చు, బట్ ఇంకా నెక్స్ట్ అది స్కూల్కి స్టార్ట్ అయిపోతే ఆబ్వియస్లీ అందరు అవే తెచ్చిస్తారు ఇంకా. సో నేను అనుకున్నాను దానికి కలర్ఫుల్గా దానికి నచ్చినట్టుగా నేను డ్రెస్ వేద్దామని ఫిక్స్ అయ్యాను అన్నమాట. కానీ అర్జెంట్లో నేను అంటే మార్నింగ్ నుంచి మేము అందరం కలిసి ప్రిపరేషన్స్ చేసాము బర్త్డేకి, కుకింగ్ కానీ అలా అంతా. సో నాకు టైం దొరకలేదు, దొరికిన కొద్దిసేపట్లో వెళ్ళి నేను తీసుకొని వచ్చాను అన్నమాట. నేను తెచ్చిన డ్రెస్ బాగుంది, చాలా బాగుంది, తను వేసుకొని కూడా చూసిందన్నమాట. బట్ తనతో సిమిలర్గా కొన్ని ఉన్నాయని వాణి చెప్పింది. సో అందుకు మేము ఎక్స్చేంజ్ చేయించుకొని వచ్చామన్నమాట. మంచి గ్రాండ్ లుక్ వచ్చేలా తీసుకొని వచ్చాము ఇంకో డ్రెస్.
ఇంకోటి కూడా నేను ఫొటోస్ షేర్ చేస్తాను. ఈ డ్రెస్ చాలా బాగుంది, నాకు నచ్చింది. అండ్ వాళ్ళకు చాలా నచ్చింది ఆ డ్రెస్, సోమికకి కూడా నచ్చింది. బట్ అదే కొద్దిగా సిమిలారిటీస్ ఉన్నాయి, ఆల్రెడీ ఒకటి ఉంది అని అనేసరికి సరే డిఫరెంట్గా ఉంటుంది కదా అని ఇంకోటి చూడడానికి వెళ్ళాము. చూసారా, ఇలా వేసుకొని చూసిందనమాట, బాగుంది. బట్ ఇంకొంచెం గ్రాండ్గా కనిపించడానికి వేరేది కూడా చూద్దామని వెళ్ళాము. ఇంకా మంచిది దొరికింది, చాలా బాగుందన్నమాట, సూపర్ నచ్చింది నాకు ఈ డ్రెస్ అనమాట. పట్టు మోడల్లో చాలా బాగుంది కదా, తనకి ఇంకా హెయిర్ అంతా గ్రోత్ అయిన తర్వాత లుక్ చాలా బాగా వస్తుంది, అందుకే ఇదైతే ఓకే అన్నట్టుగా ఇలా ఈ డ్రెస్ గిఫ్ట్ చేశాను అనమాట. సౌమికి ఇది చాలా నచ్చింది. సో ఫర్ బర్త్డే డిన్నర్ పార్టీ వచ్చి వెజిటేబుల్స్ దమ్ బిర్యానీలా చేసాము. ఇలా ఫస్ట్ టైం ఎక్కువ క్వాంటిటీతో చేయడం జరిగిందనమాట. మాకు కూడా షూర్గా లేదు, అంటే టేస్ట్ వైజ్ అలా బాగా వస్తుందా అని, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ కదా. నార్మల్గా చాలా తక్కువ తక్కువ క్వాంటిటీలో ఇస్తాము ఎవరైనా, బట్ ఈసారి డౌట్తో టేస్ట్ వైజ్ అయితే అందరికీ చాలా నచ్చింది. ప్రాసెస్ చాలా ఉంటుందన్నమాట ఇది. సో అంత కష్టపడినందుకు ఫైనల్గా అందరి నుంచి మాకు పాజిటివ్ టాకే వచ్చిందనమాట, అంటే పాస్ అయినట్టు అందరికీ నచ్చింది, చాలా బాగుందనే చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ దాట్. నాకు అదే బాగా వస్తే చాలు, ఎండ్ ఆఫ్ ద డే కష్టపడేది పక్కన పెట్టేస్తే టేస్ట్ అందరికీ నచ్చాలని అది మాత్రమే అనుకున్నాను, నచ్చితే చాలు అని. కానీ బాగా వచ్చిందని చెప్పారు అందరూ టేస్ట్. మేము లాస్ట్లో తిన్నాము, సో తిన్న తర్వాత టేస్ట్ చాలా నచ్చింది మాకు కూడా. సో నెక్స్ట్ ఈ రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాను, స్టే ట్యూన్ ఫర్ వెజ్ దమ్ బిర్యానీ. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ సోమి. సో ఇలా బర్త్డే సెలబ్రేషన్స్ అయ్యాయన్నమాట. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పవన్ నవి 68 ఛానల్.